కొబ్బరి మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మెంతులు సైంధవ లవణం పసుపు కారం కరివేపాకు కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకొని ఆ తర్వాత 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసి వేయించి స్టవ్ ఆపుకొని 3 పచ్చిమిర్చిలు కూడా వేసి కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 3 చెంచాల నూనె వేసి నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు పచ్చసెనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మెంతులు చిటికెడు ఇంగువ వేసి వేగించుకొని అర చెంచా పసుపు అర చెంచా కారం రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అజీర్ణ సమస్యను నివారించే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ.